ఇలా ప్రపంచంలో డబ్బుతో కొనలేనటువంటిది వెల కట్టలేనటువంటిది మొదటి గంటలో తల్లిపాలు పుట్టగానే పుట్టగానే మొదటి గంటలో ఆ తల్లిపాలు తాగగలిగితే ఆ పుట్టిన బిడ్డ రోగ నిరోధక శక్తి బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది చురుకుగా ఉంటాడు అదర్వైజ్ ఇప్పుడు ఏమవుతుంది ఎనభై శాతం మనం ఆపరేషన్లు చేయడం వల్ల మొదటి గంటలో తల్లిపాలు తాగలేక ఆ బిడ్డలు నష్టపోతా ఉన్నారు మనకు ఆ హక్కున్నదా మరి ఆ బాధ్యత ఎవరిది మనదే మనమే తీసుకోవాలి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు నాలుగు వందల కోట్లతో ఎంసీహెచ్ హాస్పిటల్ పెట్టిండ్రు ఇవ ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి మాతా శిశుషు ఆరోగ్య కేంద్రం తీసుకొచ్చినాం దాదాపు ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం దీని మీద ఒక్క ఇరవై రెండు కోట్లే కాదు ఇక్కడ నెల నెల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి జీతాలు ఇస్తాం ఇక్కడ గైనకాలజిస్టులు పెట్టినాం పిల్లల డాక్టర్లను పెట్టినాం ఎస్ఎన్సీయు తీసుకొచ్చినాం సకల సౌకర్యాలు వచ్చినాయి నాకు తెలిసి మంచిర్యాల్లో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇక మన ప్రభుత్వ దవాఖానలో ఉన్న సౌకర్యాలు మంచిర్యాల్లో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఉన్నాయి మరి ఎందుకు పోవాలి ప్రైవేట్కు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కంటే బెటర్ ఎక్కడ ఉంటుందంటే ఇవ మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన మంచిర్యాల మాత శిశు దవాఖాననే ఇలా బాగుంటుంది అన్ని మిషన్లు అవసరమైన పరికరాలు డాక్టర్లను సిబ్బందిని కూడా ఇచ్చినాం మరి అలా ఒక మార్పు రావాలి సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు బాలించినాడు నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు వచ్చినాయి కానీ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో మనమందరం పట్టుబడితే నేను పోత బిడ్డ సర్కారు దవాఖానకు అనేటువంటి రోజులు రావాలి ఇప్పటికే మార్పు వచ్చింది తెలంగాణ వచ్చినాడు ప్రభుత్వంలో డెలివరీల శాతం ముప్పై శాతం మాత్రమే ఉండేది కానీ కేసీఆర్ కిట్ పుణ్యమాని ప్రభుత్వం చేసిన కృషి వల్ల యాభై నాలుగు శాతం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతున్నాయి అంటే దాదాపు ఇరవై నాలుగు శాతం పెరిగింది అక్కడితో మనం సంతోషపడద్దు యాభై నాలుగును డెబ్బై ఐదు శాతానికి తీసుకుపోవాలి మనం ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు బాగా అభివృద్ధి జరగాలి ప్రైవేట్ ఆసుపత్రులు మూతబడితే మనం బాగా పనిచేసినట్టు లెక్క అంటే అంత కష్టపడదామని నేను చెప్తున్నా మీకు అదేవిధంగా మోటివేషన్ అవసరం ఆ పిల్లలకు తల్లులకు బాగా మోటివేట్ చేయాలి నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పండి ఎనీమియా ప్రాబ్లం ఉంటే ఐరన్ ట్యాబ్లెట్లు వాడేటట్టు చూడండి పౌష్టికాహారం ఎలా తీసుకోవాలనో చెప్పండి ఇక్కడ మీకు మిడ్ వైఫరీ నర్సుల్ని కూడా అపాయింట్ చేసినాం మనం ఏఎన్సీ చెకప్కి వచ్చినప్పుడు మిడ్ వైఫ్ నర్సరీస్ పెట్టినాం ఇక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినాం వాళ్ళకు సో వాళ్ళు ఎట్లా ఉండాలి ఆరోగ్యం ఏం తినాలి ఏ రకమైన పౌష్టిక ఆహారం తీసుకోవాలో ఆ తల్లులకు చెప్పి మాత శిశు మరణాలు తగ్గే విధంగా చూడాలి నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూడాలి ఇది మన అందరి బాధ్యత అని ఇవాళ ఇంతమంది ఆశాలు ఏర్నెంలు ఉన్నారు కనుక నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అస్ టేక్ ఎ ప్లేట్ మనమందరం కూడా ప్రతిజ్ఞ పొందాం గట్టిగా కష్టపడదాం ఒక మార్పును తీసుకొద్దాం ఇవాళ దేశంలో దేంట్లో చూసినా తెలంగాణనే ఫస్ట్ ఇవాళ ఈ భారతదేశంలో యాభై వేల కోట్ల రూపాయలు రైతు బంధిచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఈ భారతదేశంలో వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయల ఆసురా పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం పది వేల రూపాయల రైతు బంధిచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రైతులకు బాయిల కాడ బోర్ల కాడ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉచిత కరెంట్ అంటే నాకు గుర్తొచ్చింది నేను మొన్న పొద్దున ముదోల్లో ఉన్న మన విఠల రెడ్డి ఎమ్మెల్యే గారు నాతో కారులో ప్రయాణిస్తూ ఉంటే మేము మహారాష్ట్ర బార్డర్లు వస్తూ ఉన్నాం రోడ్డుకు అవతల పక్కన మహారాష్ట్ర యువతల పక్కన తెలంగాణ మేము చూస్తా ఉంటే పైప్ లైన్లు కనబడ్డాయి ఏంది రెడ్డి షాప్ ఈ పైప్లోని అడిగిన అడుగుత విట్టల రెడ్డి గారు చెప్పిన మాట వింటే మన ప్రభుత్వ గొప్పదనం మీకు అర్థమవుతుంది ఇక రైతులు ఉన్నారు అందరూ ఏమైందంటే మహారాష్ట్రలో కరెంటు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే వస్తుందట ఆ ఎనిమిది గంటలు దొంగరాత్రి కరెంట్ వస్తుంది ఆ ఎనిమిది గంటల్లో నాలుగు సార్ల ట్రిప్ అవుతుందట కరెంటు రాక పంటలు ఎండిపోతున్నాయని మహారాష్ట్ర రైతులు ఏం చేస్తుండంటే రోడ్డుకు యువతల పక్కన ఐదు గుంటలు కొన్నారు తెలంగాణ భూమిలో ఒక ఐదు గుంటలో రెండు గుంటలో కొని బోరేసి కరెంటు కనెక్షన్ తీసుకొని మహారాష్ట్రాలకు కిలోమీటర్ పైప్ లైన్ వేసుకొని నీళ్ళు తీసుకుపోతున్నారు అంటే ఇది ఎంత మంచిగా ఉన్నట్టు మన గవర్నమెంటు మరి మహారాష్ట్రలో ఉన్నదే గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మొన్నటి దాకా ఐదేళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది నిజంగా మహారాష్ట్రలో మరి కరెంటు బాగుంటే తెలంగాణలో భూమి కొని బోరేసి కరెంటు కనెక్షన్ తీసుకొని కిలోమీటర్ దూరం మహారాష్ట్రకు నీళ్ళని తీసుకుపోతున్నారు మొన్న రాయచూరు ఎమ్మెల్యే కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది అక్కడ రాయచూర్ ఎమ్మెల్యే ఒక తీర్మానం చేసిండు కర్ణాటక ప్రభుత్వానికి చెప్పిండు అయితే తెలంగాణలో ఇచ్చినట్టు కళ్యాణ లక్ష్మి ఇవ్వండి కేసీఆర్ ఇవ్వండి రైతు బంద్ ఇవ్వండి లేకపోతే మా రాయచూరు తీసుకుపోయి తెలంగాణలో కలపండి అన్నాడు అంటే మనం ఎంత బాగా పనిచేస్తున్నట్టు ఇవాళ నిన్న విఠల్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్తుండు సార్ మా ముదోళ్ళ అనుకొని మహారాష్ట్రకు చెందిన ఒక యాభై అరవై మంది సర్పంచులు కేసీఆర్ గారిని కలుస్తామంటుండ్రు టైం ఇప్పిస్తారా అని అడిగిండు ఎందుకు విఠల్ రెడ్డి గారు అని అడిగిన నేను ఏమంటుండు విఠల్ రెడ్డి గారంటే వాళ్ళకు స్కీములు లేవు మమ్మల్ని మొత్తం గ్రామ పంచాయతీలు మేము గ్రామ సభలు పెట్టి తీర్మానం చేస్తాం మా ఊర్లో అన్ని తెలంగాణలో కలుపుకోమంటురట వాళ్ళు అంటే ఇవాళ అర్థం చేసుకోండి మనం ఎట్లా పనిచేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇప్పటికే చాలా కాలాతీతమైంది నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తా ఇవాళ ఎమ్మెల్యే గారు వారు ఇంత అయినా మళ్ళీ ఆయన కడుపు ఇంకా నిండినట్టు అనిపిస్తలేదు మళ్ళా మూడు నాలుగు దరఖాస్తులు పెట్టండి ఇవాళ మీ మెడికల్ కాలేజ్ ఎన్ని కోట్లు తెలుసా మీకు ఐదు వందల కోట్ల రూపాయలతో వాళ్ళకి ఇవాళ మెడికల్ కాలేజ్ ఇచ్చాం ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చిందా డబుల్ ధమాకా వచ్చింది మంచిర్యాలకు మెడికల్ కాలేజీతో పాటు యాభై కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీ కూడా వచ్చింది ఇలా మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఇంత అద్భుతంగా జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే ఈ రెండు వచ్చినాయి బానే ఉంది కానీ బస్తీ దవాఖాన కావాలంటుండు మంచిర్యాల టౌన్లో ఆశా వర్కర్లు కావాలంటుండు గోదావరి మీద బ్రిడ్జ్ కావాలంటుండు ఇంకా ఉన్నాయి మళ్ళీ ఇంటికి వచ్చి ఇస్తా అంటుండు సరే వారు ఏది అడిగినా పనిచేసే ఎమ్మెల్యే ఇంత వయసులో కూడా మాకంటే కురుకుతాడు డెబ్బై ఏళ్ళు ఉన్నాడు కానీ మా బాల్కసుమన్తో నాతో పోటీ పడతాడు మాతో ఎప్పుడు పోటీ పడుతుంటాడు అంటే ఆ ప్రజా సేవలో పోటీ పడుతుంటాడు సరే వారు కోరినట్టు తప్పకుండా బస్తీ దవాఖానాలు మీకు మంచి వీళ్ళకు మంజూరు చేస్తాం ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన ప్రారంభించే విధంగా కూడా సహకారం అందిస్తాం మరిగా చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా చెప్తే ఇంకా గంట చెప్పది ఇంత సబ్జెక్ట్ ఉంది కానీ రివ్యూ మీటింగ్ ఉంది మాకు ఒక్కటే విషయం మీరు ఆలోచించాలి మనది సింగరేణి గడ్డ మంచిర్యాల పట్టణం ఇంత అభివృద్ధి జరిగిందంటే సింగరేణితో జరిగింది సింగరేణి మనకు ఆయువు పట్టు సింగరేణి మనకు ఆక్సిజన్ లాంటిది ఈ బీజేపీ వాళ్ళ కన్ను ఇప్పుడు సింగరేణి మీద పడ్డది ఇప్పుడు అన్ని అమ్మ చెప్పిండ్రు దేశంలో విశాఖ ఉక్కు నమ్మిండ్రు రైళ్ళు అమ్ముతున్నారు రైల్వే లైన్లు అమ్ముతున్నారు ఎల్ఐసి నమ్ముతున్నారు బీపీసీఎల్ నమ్మకానికి పెట్టిండ్రు ఇవాళ ఒక్కటొక్కటి అమ్ముకుంటా అమ్ముకుంటా ఇప్పుడు మన సింగరేణికి సూటి పెట్టిండ్రు ఇవాళ సింగరేణి బొగ్గు బాయిలట మన సింగరేణికి ఇవ్వకుండా ఎవరెవరో బడా కార్పొరేట్లకు దాన్ని అమ్మ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సింగరేణి ఇంత బాగా పనిచేస్తుంది వేల మందికి ఉపాధినిచ్చింది ఇవాళ దక్షిణ భారతదేశానికి బొగ్గును అందించి వెలుగులు అందించిన సింగరేణిని ఇవాళ నష్టాల్లోకి నెట్టాలని సింగరేణికి బొగ్గు బాయిలు లేకుండా చేయాలని సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అందువల్ల నేను మా కార్యకర్తల్ని మా మంచిర్యాల జిల్లా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే దయచేసి బీజేపీలో ఎక్కడైనా కనబడితే గట్టిగా నిలదీయండి ప్రశ్నించండి అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా బాగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నేను మీకు నేను సవాల్ విసురుతున్నా నిజంగా మీరు తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ సింగరేణి ప్రాంతంలో నాలుగు బొగ్గుబాయిల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిలిపివేయండి లేదంటే లేదంటే బీజేపీ నాయకులను మా మంచిర్యాల జిల్లాలో మా పెద్దపల్లి జిల్లాలో అడుగు పెట్టనీయరు అడుగు అడుగున నిలదీస్తే జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇదెక్క న్యాయం ఇచ్చేదేం లేదు కానీ ఉన్నదానికి చూటు పెట్టారు ఉన్నది అమ్మబెట్టే ప్రయత్నం చేస్తారు దీని తెలంగాణ సమాజం ఒప్పుకోదు సింగరేణి తెలంగాణకు ఆయువు పట్టు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకొని తీర్థమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరికి ఈ మాతా శిశు ఆసుపత్రి ప్రారంభమైన సందర్భంగా నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేసుకున్న ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు జై తెలంగాణ